ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ అభివృద్దిలో యువతను భాగస్వామ్యం చేసి సాధికారత కల్పించే ఉద్దేశంతో రోజ్గార్ మేళా ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,10,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని లబ్దిదారులకు అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా విద్యుత్ రాయితీకి 46,445 మంది రైతుల్ని ఫిష్ సర్వే ద్వారా అర్హులా నిర్ధారించామని ఆక్వా సాధికారత కమిటీ తెలిపింది. రాష్టంలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. దేశ అభివృద్దిలో యువతను భాగస్వామ్యం చేసి సాధికారత కల్పించే ఉద్దేశంతో రోజ్గార్ మేళా ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు కొత్తగా నియమితులైన 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గడిచిన 9 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 71,000 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి ఆయన సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. రాష్టంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,10,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని లబ్దిదారులకు అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నంలో ఈరోజు పర్యటించిన ఆయన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధుల్ని లబ్దిదారులకు అందజేశారు. పథకంలో భాగంగా 1,22,859 మంది లబ్దిదారులకు 10,000 రూపాయల చొప్పున వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేశారు. అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ ఎక్కడా కూడా లంచాలనేది తావు లేకుండా, ఎక్కడా అనే వివక్ష అనే పదానికి తావివ్వలేకుండా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు. ఏకంగా 2,10,000 కోట్ల రూపాయలను నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు 98% మాట నిలబెట్టుకుని వాగ్దానాలన్నీ అమలు చేసి ఈ రోజు గడప గడపకు ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా విద్యుత్ రాయితీకి 46,445 మంది రైతుల్ని ఫిష్ సర్వే ద్వారా అర్హులుగా నిర్ధారించామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఆక్వా సాధికారత కమిటీ 6వ సమావేశం గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఆక్వా ఉత్పత్తుల ధరలు, ఫిష్ ఆంధ్ర యూనిట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. దాణా, విత్తన ధరలను స్థిరీకరించామని ఈ సందర్భంగా తెలిపారు. సుమారు 3,27,575 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్వా చెరువులకు విద్యుత్ రాయితీ కింద ఏడాదికి 672,61,00,000 అందిస్తున్నామని వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా ధరలను ప్రదర్శించడం ద్వారా రైతులు, ప్లాంట్ నిర్వాహకుల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రులు వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 4,000 ఫిష్ ఆంధ్ర యూనిట్ల ఏర్పాటును లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 1,549 యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్టంలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు రాష్ట సిలబస్కు అనుమతి తీసుకుని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అమలు చేస్తూ ప్రవేశాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా బోర్డుల నుంచి అనుమతి తీసుకోకుండా బోధించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఇలాంటి వాటిపై తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం అందుబాటులోకి తెచ్చామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దోమకాటు వల్ల వ్యాప్తి చెందే డెంగీ జ్వరాన్ని నివారించడంలో ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినంగా పాటిస్తున్నారు.
దోమల నివారణకు దోమల వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. డెంగీని మనందరం కలిసి తరిమికొడదాం నినాదంతో ఈ ఏడాది ఈ వ్యాధి నివారణకు అవగాహన ప్రచారం నిర్వహిస్తున్నారు. దోమల నివారణతోనే డెంగీ నివారణ సాధ్యమని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజలక్ష్మి అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు అవగాహన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధి వ్యాపించే విధానాన్ని నివారణ విధానాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను డిఎంహెచ్ఓ ప్రారంభించారు. డెంగీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి కాలుష్యాన్ని నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ నేపథ్యంలో మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. కాలుష్య నియంత్రణకు తోడ్పాటునిద్దామని అధికారులు పర్యావరణ ప్రేమికులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణం కోసం మన జీవనశైలి ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు నుండి జూన్ 5వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి కాలుష్య నియంత్రణ పట్ల పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీ గర్భిణీల గృహ సందర్శన సక్రమంగా అమలయ్యేలా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సూచించారు. కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సందర్భంగా హెచ్చరించారు. అంగన్వాడీల ద్వారా 6 సంవత్సరాల్లోపు పిల్లలు గర్భిణీలకు అందజేస్తున్న ఎత్తు తక్కువ బరువు తక్కువ గల పిల్లలు బుద్దిమాంద్యం గల పిల్లలకు అందజేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలు సేకరిస్తున్న సమాచారం ఒకేలా ఉండేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ది లక్ష్యాల పారామీటర్లలో తక్కువ అంటే 90% పైనే పురోగతి ఉండాలని తెలిపారు. నిత్యం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రదర్శన, వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టిక విలువలు కలిగిన చిరుధాన్యాల వినియోగాన్ని అలవాటుగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. రాష్టంలో ఇటీవల కురిసిన అకాల వర్షంతో రైతులు కౌలు రైతులకు అపార నష్టం వాటిల్లిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనారి రూరల్ కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 5 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని అన్నారు. తడిసిన జొన్న మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, పంట నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ అభివృద్దిలో యువతను భాగస్వామ్యం చేసి సాధికారత కల్పించే ఉద్దేశంతో రోజ్గార్ మేళా ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,10,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని లబ్దిదారులకు అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా విద్యుత్ రాయితీకి 46,445 మంది రైతుల్ని ఫిష్ సర్వే ద్వారా అర్హులుగా నిర్ధారించామని ఆక్వా సాధికారత కమిటీ తెలిపింది. రాష్టంలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.